హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక రెసిపీ చూద్దామండి. ఇడ్లీ పిండి మిగిలిపోయినా, అలాగే రోజు ఇడ్లీ తిని బోర్ కొట్టినా ఇది ట్రై చేయండి. ఈ వంటని మా అత్తయ్య గారు నాకు చెప్పారు, చాలా బాగుంటుంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పునుగులు అనేవి మనం రెగ్యులర్గా చేసుకునే పునుగుల కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇడ్లీ పిండి, అలాగే ఆనియన్స్, జీలకర్ర, సోడా ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 కప్ గోధుమ పిండి, సాల్ట్, పసుపు, కొంచెం కరివేపాకు. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం ఇప్పుడు దీనిలో వేసుకుందాము. కొంచెం సోడా ఉప్పు, అలాగే జీలకర్ర, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు. ఆల్రెడీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి. నెక్స్ట్ గోధుమ పిండి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ వేసి మిక్స్ చేసాం కదా, పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కాస్త వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ పిండిని ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. అరగంట నానిన తర్వాత పిండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, పునుగులు అనేవి వేసుకుందాము. చూసారు కదా బాగా కాలుతున్నాయి, చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని కారంతో తింటే చాలా సూపర్గా ఉంటాయి. చూడండి లోపల కూడా చాలా బాగా స్పాంజ్ లాగా వచ్చింది, అలాగే పైన చాలా క్రిస్పీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.